రైడ్స్ కలకలం మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ ఇంటిపై దాడులు లోకల్ పోలీసులను కూడా అనుమతించని అనుమతించని అధికారులు మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా ఐటీ దాడులు బీజేపీపై టిఆర్ఎస్ నేతల ఘాటు విమర్శలు మునుగోడులో గెలిచేందుకే కుట్రలు అంటూ ఆరోపణలు చేస్తా ఉన్నారు మునుగోడులో గెలుతారు కేసీఆర్ మైండ్ గేమ్ కు రాహుల్ చెక్ టీఆర్ఎస్ తో పొత్తే ఉండదు గతంలో పోషెట్టి ఇచ్చిన లీకులకు యువరాజ్ కౌంటర్ టీ కాంగ్రెస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ భారత్ జోడ యాత్ర వేదికగా కాంగ్రెస్ వైఖరిని తేల్చి చెప్పిన రాహుల్ అంటూ ఒక వార్త ఇదేమో గడికి గడికి చెప్తుంటే డౌట్ రావట్టి అందరికీ శరద్ పవార్ కు స్వల్ప అస్వస్థ అస్వస్థత అనారోగ్యంతో ముంబైలోని బ్రేజ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఎన్సీపీ ప్రకటన ఇక రాజీనామా మునుగోడుకు వరమా శాపమా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో దిగొచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ఉప ఎన్నిక వేళ మునుగోడుకు వరాలు కురిపిస్తున్న గులాబీలు మండలాన్ని దత్తత తీసుకుంటా అన్న కేటీఆర్ ఇతర మంత్రులు రాజీనామా చేసిన వెంటనే గట్టుపల్ మండలం ఏర్పాటు రాజగోపాల్ రాజీనామాతో చేకూరిన ప్రయోజనాలు ఇవే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఏమేమి అనేది రాసిరట ఇగో రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఏం జరిగిందంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కొత్తగా అర్హులైన వేలాది మంది వృద్ధులకు ఆసరా పెన్షన్లు వచ్చినాయి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పథకం కింద గొల్ల కురుమలకు నిధులు మంజూరు అయ్యాయి ఒక్కొక్కరికి ఒక లక్ష యాభై మూడు వేల రూపాయల నగదును విడుదల చేసింది అందులో భాగంగా ఒక్క మునుగోడు నియోజకవర్గానికి ఏడు వేల ఆరు వందల మంది గొల్ల కురుమల బ్యాంకు ఖాతాల్లో తొంభై మూడు కోట్ల రూపాయలు జమ చేయడం విశేషం ఎస్డీఎఫ్ కింద నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ జారీ చేస్తుండడం చౌటుపల్ నారాయణపూర్ రోడ్డు పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు చెర్లగూడ లక్ష్మణాపురం బాధితులకు నష్టపరిహారం ఎర్రబల్లి దయాకర్రావు ప్రకటించడం గట్టుప్పల్ మండలం ఏర్పాటు దండుమల్కాపురం బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని కేటీఆర్ హామీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు ఎమ్మెల్యేలను అడిగిందే తడవుగా కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది రాజగోపాలుడు పేదల పాలిట ఆపద్బాంధవు రాజకీయ ప్రస్థానం కూడా మునుగోడు నియోజకవర్గంలోనే ప్రారంభమైంది మొదట సేవా కార్యక్రమాలు చేపట్టి తర్వాత రాజకీయాల్లో దిగారు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లో మొట్టమొదటిగా నియోజకవర్గంలోని గట్టుపల్ గ్రామంలో ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి యాభై వేల ఆర్థిక సహాయం అందించారు ఆ తర్వాత అక్టోబర్ నెలలో మునుగోడ్లు మండలంలోని చెల్మెడ గ్రామంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదే గ్రామంలో దాదాపు పదివేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు అప్పటి నుంచి మునుగోడు ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు మొదటి దఫా కరోనా సమయంలో ప్రజలు ఎవరు బయటకు వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి లేకుండా పోవడంతో పలు కుటుంబాలు అనేక మంది ఇబ్బందులు పడ్డారు దీంతో చలించిపోయిన రాజగోపాల్ రెడ్డి తన తల్లి కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఐదు కోట్లు ఖర్చు చేసి దాదాపు యాభై వేల కుటుంబాలకు సైతం అందించి మానవత్వం దాటుకున్నారంటే రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటి ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనేది ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇలా అయితే వచ్చిరాడు ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆయనకుంటాయి మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.